హలో ఫ్రెండ్స్, ఆపోజిట్ గారు మీరు చూస్తున్నా టెక్నికల్ రికార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వాటిలో ఒక చిన్న ట్రిక్ గురించి ఈ వాటిలో చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసుండొచ్చు, టైటిల్ చదవండొచ్చు. సో ఈ టైటిల్ సంబంధించిన కంప్లీట్ వీడియో ఈ వాటిలో చెప్తాను ఫ్రెండ్స్. సో జనరల్ చూసుకోవచ్చు, మీరు మామూలుగా మీ మొబైల్ వాడుకుంటేనే మీరు సపరేట్ డ్యూయల్ మొబైల్ వాడతారు ఫ్రెండ్స్, నార్మల్గా చూసుకోవచ్చు. సో నార్మల్ మొబైల్ వేరే కాకుండా మీ కొత్త ఫోన్ కాకుండా మీరు పాత ఫోన్ యూజ్ చేసి ఉండొచ్చు. అయ్యో, పాత ఫోన్ని మీరు నార్మల్గా మీకు ఇంట్లో ఏదో డౌట్ వస్తా లేకపోతే హోమ్ వాల్ మీద ఎక్కడైనా మీరు ఇంట్లో పెట్టేసి సీసీటీవీ లాగా మీరు కెమెరాని సెట్ చేసుకోవచ్చు. సో మీ పాత కెమెరాని మీరు కెమెరాకి సెట్ చేసి మీ కొత్త మొబైల్లో స్క్రీన్ల ద్వారా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎలా చూసుకోవాలి, ఎలా సెట్ చేయాలి, ఒక చిన్న రెండు అప్లికేషన్ ద్వారా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నా డైలీ అప్డేట్స్ కావాలంటే ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ లింక్. సో ముందుగా వెళ్ళి ఫాలో చేసుకోండి, లెట్స్ స్టార్ట్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీకు చెప్పాను ఆల్రెడీ మీకు రెండు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి. కింద బాటం చూసుకోవచ్చు, మధ్యలో ఎట్ హోమ్ అని చెప్పి ఒక రెడ్ ఆప్షన్, రెడ్ కలర్లో లో కనిపిస్తుండొచ్చు హోమ్ ఉంది. ఏవిఎస్ అని చెప్పి బ్లూలో ఆప్షన్ కనిపించవచ్చు. సో ఈ రెండు అప్లికేషన్ మీరు రెండు మొబైల్స్లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చెప్తాను మీకు ఏ మొబైల్లో ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలో. సో రెడ్ అప్లికేషన్ యూజ్ చేసి మీరు ప్రెసెంట్ వాడుతున్న మొబైల్లో యూజ్ చేయాలి. సో బ్లూ వచ్చేసి మీరు వాడని అప్లికేషన్, అంటే జస్ట్ మీరు ఏ మొబైల్ వాడుతున్నారో, జస్ట్ నార్మల్గా యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్లో మీరు బ్లూ ఏదో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రెండు అప్లికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ముందుకు వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 1 to 2 అని చెప్పి అప్లికేషన్ లింక్ ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో. సో వెంటనే చెక్ చేసుకోండి. సో మీకు రెండు అప్లికేషన్ ఓపెన్ చేసి ఒకసారి చూపించలేను, ఒక్కొక్క అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా నేను బ్లూ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, ఏం లేదు. సో బ్లూ ఎలా అనిపిస్తుంది అంటే, మీరు పాత మొబైల్లో ముందుగా ఈ బ్లూ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఏం చేయాలంటే, ఈ బ్లూ అదో అప్లికేషన్ ఏదో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు స్విచ్ మీద ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా స్విచ్ మీద ట్యాప్ చేసుకోవడం ఏంటంటే, మీకు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మీకు ఏంటంటే మీ కెమెరా ఆప్షన్ వస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ప్రెజెంట్ నా ఫింగర్ పెట్టాను ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రజెంట్ నా ఫింగర్ పెట్టాను, ఇది నా హోమ్ పెట్టే సీసీటీవీ ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే జనరేట్ క్యూఆర్ కోడ్ మీద ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. సో జనరేట్ క్యూఆర్ కోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఏం చేయాలంటే, ముందుగా మీరు ఏం చేయాలంటే, ఇది అప్లికేషన్, ఇది మీరు చూసుకోవచ్చు. ఈ ఆరెంజ్ అప్లికేషన్, రెడ్ అప్లికేషన్ చూసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మీరు దేంట్లో ఓపెన్ చేసుకోవాలంటే, మీరు ప్రజెంట్ వాడుతున్న ఫోన్లో రెడ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. సో రెడ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని బ్లూ అప్లికేషన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు ఏంటంటే, బ్లూ మీరు వాడుతున్న బ్లూ అప్లికేషన్లో మీకు ఏంటంటే, ఈ రెడ్ అప్లికేషన్, అంటే నేను రెడ్ అని చెప్తున్నా అంటే నేను ఇప్పుడు మొత్తం టైటిల్ డిస్ట్రిబ్యూట్ చేయలేను, జస్ట్ మీకు షార్ట్కట్ చెప్తున్నాను కాబట్టి చూసుకోవచ్చు. ముందుగా మీరు రెడ్ అప్లికేషన్ మీరు ముందుగా సైన్ ఇన్ చేసుకోవాలి. సో సైన్ ఇన్ చేసుకుంటే మీకు ఏంటంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు. ప్రజెంట్ సైన్ ఇన్ చూపించిన వెంటనే నేను చూసుకోవచ్చు. ఇప్పుడు నేను సో బ్లూ అప్లికేషన్ ఎప్పుడు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు బ్లూ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతే మీకు ఏంటంటే, బ్లూ అప్లికేషన్ మన కెమెరా ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే పాత మొబైల్లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉంటుంది అప్లికేషన్లో, ఈ క్యూఆర్ కోడ్ ఆప్షన్ ట్యాప్ చేసి ఆ పాత మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునే అప్లికేషన్, కొత్త మొబైల్ ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ ఉందో జనరేట్ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో స్కాన్ చేసి ఏంటంటే, ఇక్కడున్న బ్లూకి సంబంధించిన అప్లికేషన్ కంప్లీట్, కెమెరా ఫెసిలిటీస్ ఎక్కడ పెట్టుకున్నారో అక్కడ మొత్తం మీకు మీ కొత్త మొబైల్లో అవైలబుల్ లైవ్గా స్క్రీన్ రికార్డ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఏంటంటే రెండు అప్లికేషన్ ద్వారా మీకు ఏంటంటే కంప్లీట్గా మీరు ఇంట్లో సీసీ ఫుటేజ్ లాగా సెట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సీసీటీవీ లాగా మీ ఓన్ పాత మొబైల్ ద్వారా సీసీటీవీ కెమెరా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.